Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో యువతిని రక్షించిన దిశ యాప్. మరోసారి శభాష్ అనిపించుకున్న ఏపీ పోలీసులు. దిశ యాప్ ఆపదలో ఉన్న మహిళలను క్షణాల్లో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్. ఆపదలో ఉన్నవారు ఈ యాప్లో పోలీసులను సంప్రదిస్తే నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు యువతులు యాప్ను వినియోగిస్తున్నారు. తాజాగా దిశ యాప్ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు యువతిని రక్షించింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పూర్మామెళ్లకు చెందిన యువతి ఉపాధ్యాయ నియామక పరీక్ష కోసం ఢిల్లీ వెళ్ళింది. ఈ నెల 10వ తేదీన ఏపీ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి ఒంటరిగా బయలుదేరింది. రైలులో ఢిల్లీకి చెందిన దంపతులు పరిచయమయ్యారు. తనకు ఢిల్లీలో స్నేహితురాలు ఉందని ఆమె ఇంటికి వెళుతున్నట్లు వారికి చెప్పింది. 11వ తేదీ ఉదయం ఢిల్లీలో ట్రైన్ దిగిన తర్వాత ఆమె స్నేహితురాలికి ఇంటికి వెళ్లే విధంగా ఆ దంపతులు ఆమెను ఓ ఆటో ఎక్కించారు. యువతి వెళ్లాల్సిన ప్రాంతాన్ని ఆటో వాలాకు చెప్పారు. మార్గ మధ్యలో ఆమెను ఆటో ఎక్కించిన దంపతులకు కాల్ చేయాలని డ్రైవర్ కోరాడు. అయితే వాళ్ల నెంబర్ తన దగ్గర లేకపోవడంతో స్నేహితురాలికి ఫోన్ చేసి డ్రైవర్కి ఇచ్చింది. యువతిని ఆటో ఎక్కించిన వారే మాట్లాడుతున్నారని భావించిన ఆటో డ్రైవర్ కోడ్ భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితురాలు యువతిని అప్రమత్తం చేసింది. వెంటనే ఆటో దిగిపోవాలని హెచ్చరించింది. ఆటో ఆపాలని చెప్పినా వినిపించుకునే డ్రైవర్ యువతితో గొడవ పడ్డాడు. కిరాయ డబ్బులు ఇవ్వాలని నిలదీయడంతో పోలీసుల వద్ద ఇస్తానంటూ యువతి సమాధానమిచ్చింది. దీంతో ఆటోతో సహా అతడు పరారయ్యాడు. అక్కడ నుంచి తిరిగి రైల్వే స్టేషన్కు వెళ్లిన యువతి దిశ యాప్ ఓపెన్ చేసి జిల్లాలోని పోలీసు అధికారుల నెంబర్లలో వెంటనే కనిపించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఫోన్ నెంబర్కు కాల్ చేసి ఆపదలో ఉన్నానని రక్షించాలని వేడుకుంది. తక్షణమే స్పందించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్ దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతికి ఢిల్లీలో ఉన్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి ద్వారా సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఢిల్లీలోని మిషన్ ముక్తి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వీరేందర్ కుమార్ సింగ్తో మాట్లాడిన దిశ డీఎస్పీ ఆమెను పరీక్షా కేంద్రం వద్ద దించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే పరీక్ష ముగిసిన అనంతరం 11వ తేదీ రాత్రి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు తీసుకువెళ్లి విజయవాడ వచ్చేందుకు స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఎక్కించారు. ఆమె క్షేమంగా స్వస్థలం చేరుకునే వరకు పోలీసులు పర్యవేక్షించారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ వజ్రాయుధం లాంటిదని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. జిల్లాలోని మహిళలందరూ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. క్షణాల్లో పోలీస్ సాయం అందుతుందని ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని అన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సాయం జీవితాంతం మరవలేనిదని బాధిత యువతి తెలిపింది. జీవితాంతం పోలీస్ శాఖకు రుణపడి ఉంటానని మహిళలు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆపదలో దిశ యాప్ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని దిశ యాప్ తన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్లే దేశ రాజధాని ఢిల్లీలో సైతం తనకు పోలీస్ అధికారుల సాయం పొందగలిగానని ఆమె వివరించింది. గతంలో కడప ఎస్పీ అన్బురాజన్ ఇథియోపియా నుంచి తన ప్రియుడి కోసం వచ్చి అతడు చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో యువతికి అండగా నిలిచారు. ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను క్షేమంగా స్వదేశానికి పంపించారు.